మన సామాన్య బెట్టింగ్ ఆన్లైన్ యాప్స్ ద్వారా మోసపోయాడు లోన్ యాప్స్ ద్వారా యువత ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ లో సూసైడ్లు చేసుకుంటున్నారు మన ఏపీలో ఇండియాలో ఏపీ ఫోర్త్ ప్లేస్ లో యువత ఎక్కువగా సూసైడ్లు చేసుకోకుండా మీ గవర్నమెంట్ వస్తే ఎలా చర్యలు తీసుకుంటారు ఈ బెట్టింగ్ యాప్లన్నీ బ్యాన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత దానిపైన కఠినంగా వివరిస్తాం నంబర్ వన్ నంబర్ టూ అందుకే కేజీ నుంచి పీజీ విద్యని బలోపేతం చేయాలి కరికులం మార్చాలి అనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి గురయ్యి సరైన మార్కులు రాకపోతే ఇంకా అదే జీవితం ఏమో ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే ఏదో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాం గతంలో కూడా చెప్పా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే చాలా దెబ్బలు తినా ఎవరికి స్మూత్ రోడ్ అనేది ఉండదు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో నేను నిలబడ్డాను ఓడిపోయా కానీ నేను బాధపడదా ఓడిపోయా ఎస్ ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోయా ప్రజలు నేనేంటో చెప్పుకోలేకపోయా ఓడిపోయిన దగ్గర నుంచి నేను అక్కడనే ఉన్నా ప్రజలకి సేవ చేశా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలిపే గెలిచే మొదటి సీట్ మంగళగిరి సీటుగా చేశారు ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఒక యువతగా ఒక ఎగ్జామ్ లో ఇబ్బంది పడ్డామో లేదంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏదో ఆవేశంతో మనం తిట్టారంటే అదే లోకం దాంతో మన జీవితం ఏదో ఫుల్ స్టాప్ అయ్యిందని భావిస్తున్నాను అది మానుకోవాలండి దెర్ ఇస్ టుడే దేర్ ఇస్ టుమారో దేర్ ఇస్ డే ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఎమ్మెల్యే అవ్వాలంటే దాని వెనకాల చాలా కష్టం ఉంది దెబ్బలు తినారు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో హెరిటేజ్ స్టార్ట్ చేసే ముందల హెరిటేజ్ ఈరోజు సక్సెస్ఫుల్ కంపెనీ దాని ముందల నాలుగు కంపెనీలు స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యాడు అయినా నాలుగు కంపెనీలు స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వలేదైనా దాని తర్వాత ఐదో కంపెనీ స్టార్ట్ చేశాడు వదిలిపెట్ట ఐదో కంపెనీ స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అయ్యింది అంటే దానికి ఎందుకు చెప్తాడు పట్టుదల చేయాలి ఒక తపన అది ఉంటే ఏదన్నా మనం సాధించవచ్చు జయించవచ్చు సో బెట్టింగ్ యాప్స్ మేము కఠినంగా ఉంటాం రెండోది కేజీ నుంచి పీజీ వరకు మొత్తం ని రీవ్యామ్ చేసే లక్ష్యం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది థ్యాంక్ యూ నా పేరు నఫీస్ ఖాన్ అన్న చిట్మూరు ముందుగా ఈద్ ముబారక్ అన్న నేను ఫిజియోథెరపీ ఇంటర్న్షిప్ చేస్తున్నాను అన్న మాకు కోర్స్ డ్యూరేషన్ పీరియడ్ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ నా కానీ మొత్తం మీద ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది అన్న అలాగే ఇంటర్న్షిప్ మనీ మా దగ్గరే కట్టించుకుంటున్నారు ప్రతి కాలేజీలో గవర్నమెంట్ జాబ్స్ లేవు ప్రాపర్ ఐడెంటిటీ ఫిజియోథెరపీకి అసలు లేదన్న దాని మీద మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేయగలుగుతారని కొద్దిగా చెప్పండి పాదయాత్రలో ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకున్నా కంటిన్యూస్గా నడు నడుస్తున్నా అంటే దానికి కారణం ఒక ఒకరోజు ఇరవై కిలోమీటర్లు నడిచినా మళ్ళీ రాత్రి వచ్చి స్ట్రెచింగ్ చేస్తున్నా కనుకనే ఐఎమ్ ఏబుల్ టు వాక్ కంటిన్యూస్లీ మీరు అన్నట్టు ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు వచ్చిన తర్వాత స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ అనే వ్యవస్థని భ్రష్టు పట్టించారు విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పేసి గతంలో ఉన్న మెరుగైన వ్యవస్థని తీయేసి ఒక పనికిరాని వ్యవస్థని తీసుకొచ్చారు గతంలో మీకు హాల్ టికెట్ కావాలన్నా మార్క్ లిస్ట్ కావాలన్నా వచ్చేసేది ఎందుకంటే ప్రభుత్వం డైరెక్ట్ గా కాలేజీకి ఫీజు జమ చేసేది మీకు సంబంధం ఉండేది కాదు మీ తల్లిదండ్రులకు సంబంధం ఉండేది కాదు కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత విద్యా దీవెన వసతి దీవెనం తీసుకొచ్చి తల్లిదండ్రులు అకౌంట్లు వేస్తున్నాం ఆ అకౌంట్ నుంచి మీరు కట్టండి అని చెప్తున్నారు వీలేమో వేసేది లేటు అక్కడేమో హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టమంటారు ఇట్లా అదొక సమస్య రెండోది పీజీ ఫీ రింబర్స్మెంట్ కూడా ఎత్తేసింది ప్రభుత్వం విదేశీ విద్య కూడా ఎత్తేసింది ప్రభుత్వం అంటే పేద ప్రజలు పై చదువులు చదువుకుండా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ కూడా విల్ బ్రింగ్ ఇట్ ఇన్ ఇంటూ ద స్కీమ్ నో డౌట్ అదే విధంగా ప్రభుత్వంలో ఉన్న వేకన్సీస్ అన్ని రివ్యూ చేసి తమ్ముడు చెప్పినట్లు ఫైవ్ బాధ్యత నా పేరు అవినాష్ నేను మణిమాల గ్రామం నుంచి వచ్చాను ప్రస్తుతం నేను పీజీ చదువుతున్నా ప్రస్తుతం పీజీ విద్యార్థులకి పేద విద్యార్థులకి డిగ్రీతోనే ఆగిపోతున్నారు ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ లేదు పీజీ వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారని అడుగుతున్నాను మొదటి వంద రోజుల్లో వీళ్ళు తీసుకొచ్చిన జియో సెవెంటీ సెవెన్ అనుకుంట సెవెంటీ సెవెన్ త్రీ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ జియోని మొదటి వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ రద్దు చేస్తుంది గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే ఫీ రీంబర్స్మెంట్ అందజేశామో పీజీ ఫీ రీంబర్స్మెంట్ అందజేశామో ఆ విధానం మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది థ్యాంక్ యూ